నమస్కారం మీరు చూస్తున్న యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బంధుమిత్రులకి షేర్ చేయండి పాడతోటి కూడా సబ్స్క్రైబ్ చేయించండి మమ్మల్ని ఆశీర్వదించండి నీతి నిజాయితీగా దమ్ము ధైర్యంతో నగ్న సత్యాలతోటి మీకు వీడియోలని అందిస్తాం చావుకైనా రేవుకైనా భయపడమని చెప్పి మరోసారి చెప్తున్నాం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నది హాస్యానందం తక్కువైపోయింది రాజకీయ పార్టీల ఆరోపణలు ప్రత్యారోపణలు వివేకానందరెడ్డి గారి హత్య కేసు అవినాష్ రెడ్డి బెయిల్ గురించే మాట్లాడుతున్నారు తప్పితే పాపం గ్లాసు గుర్తు ఎగిరిపోయిన పార్టీ ఒకటింది మన రాష్ట్రంలో సారీ గ్లాసు గుర్తు పగిలిపోయిన పార్టీ ఒకటి ఉంది ఆ పార్టీ నాయకుడు ఉన్నాడు ఆయన రాష్ట్రంలో పర్యటించట్లేదు ఆయన పర్యటన కోసం ప్రజలు ఎదురుచూపులు చూస్తున్నారు మరి నాలుగు వందల పర్యటన నాలుగు వందల రోజుల పర్యటన యువగడం పర్యటనలో చిన్నబాబు గారు పాదయాత్రలో ఉన్నారు కనుక ఆయన పాదయాత్రకి ప్రాచుర్యం తగ్గిపోతుందని ప్రచారం తగ్గిపోతుందని పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యల మీద స్పందించట్లేదని ప్రజలు బాధపడుతున్నారు పాపం జన కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మా నాయకుడు ప్రజల్లో తిరగడం లేదు ఏంటి రా బాబు ఎలక్షన్ ఇయ్యరు వచ్చే సంవత్సరంలో ఇంకా సమయము ఎలక్షన్ రావడానికి సంవత్సరమే గడువు ఉన్నది ఆయనేంటి ఆయన షూటింగుల్లో మునిగిపోయారు ఆయన ప్రచారం ఎందుకు చేయడం లేదు ప్రజల్లోకి ఎందుకు రావడం లేదు అనేటువంటి బాధలో ఉన్నారు అప్పుడప్పుడు ప్రజల్లో రండి పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలు పట్టించుకోండి ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించండి మీరు ప్రతిపక్ష నాయకుడు హోదా కాదు ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించండి ఎందుకంటే మీరు ఎమ్మెల్యే కాదు కదా హోదా రావడానికి ప్రతిపక్ష నాయకుడు పాత్ర పోషించండి ఆయన లేదు కమల్ హాసన్ ఓడిపోలేదా ఏముంది ఉంది అమితాబ్ బచ్చన్ గారు ఓడిపోలేదా శత్రు శత్రుఘ్న సిన్హా ఓడిపోలేదా రాజేష్ ఖన్నా ఓడిపోలేదా తప్పేం లేదు ఓడిపోతారు ఓడిపోయినంత మాత్రం ఆస్ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు మీరు దూకుడుగా వ్యవహరించాల సమయం ఆసన్నమైంది పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి రండి వారాహిని తీసుకెళ్ళారు విజయవాడలో పెట్టారు దాని బ్యాటరీ వీక్ అయిపోతూ ఉంటుంది ఆ వారాహి వేసుకుని తిరగండి వడదెబ్బ తాగలకుండా ఏసీదే కదా వారాహి వడదబ్బ తాగలదు మీకు ప్రజా సమస్యల మీద పోరాటానికి సిద్ధం కండి ఇప్పుడు ఎవరో మిమ్మల్ని అండం మానేశారు ఎందుకంటే మీరు ప్రజల్లో తిరగట్లేదు కనుక మిమ్మల్ని ఇదివరకు అనేవాళ్ళు కదా ప్యాకేజ్ ఇస్తారని ఇప్పుడు ఎవరు అండం లేదు మీరు లేరు కదా ప్రజల్లో తిరగట్లేదు కనుక వాళ్ళు అండం లేదు మిమ్మల్ని అనకుండా ఉండాలని కామ్గా ఉంటున్నారేమో అది పద్ధతి కాదు అంజయ్ గారు ముఖ్యమంత్రిగా ఉండగా కార్టూన్లు వేసినప్పుడల్లా ఆ హెలికాప్టర్ పేరు యాదగిరి అని ఉండేది అది ఎక్కడో ఎక్కడో చేతికో ఏలుకో ముక్కుకో చెవుకో ఎక్కడో అక్కడ కట్టేసి కార్టూన్లు వేశారు అలా మీ వారాహికి వేయకుండా కార్టూన్ల స్థాయికి దిగదార్చకుండా వారాహిని చక్కగా పర్యటించండి మీరు అధికారంలోకి వస్తే జనసైనికుల అభిమతం ఏంటంటే జన సైనికుల కోరిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మీ అభిమానుల కోరిక ఏంటంటే మీరు ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయడం కాదు మీరు ముఖ్యమంత్రి కావాలని మీ పార్టీ నాయకుల మీ పార్టీ కార్యకర్తలా మీ సినిమా అభిమానుల మనోగతం అది వాళ్ళ మనోగతాన్ని దెబ్బతీయద్దు రండి వారాహిని బయటికి తీయండి ప్రజల్లోకి వెళ్ళండి అలాగని వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని దించడమే నా ఏకైక లక్ష్యం ఓట్లు చేయకుండా ఉండడమే నా లక్ష్యం అని కాదు మీరు నాకు ఓట్లు వేయండి నన్ను గెలిపించండి నన్ను ముఖ్యమంత్రిని చేయండి నేను ఈ రాష్ట్రానికి ఈ సేవ చేస్తాను ఈ పథకాలు ప్రవేశపెడతాను పేద బడుగు బలహీన దళిత గిరిజన ముస్లిం మైనారిటీ వర్గాల కోసం నేను రాత్రింబౌళ్ళు కష్టపడతాను రాష్ట్రాన్ని సింగపూర్ స్థాయికి తీసుకెళ్తాను బాబుగారు చెప్పారు కదా అలాగే రాష్ట్రాన్ని స్విట్జర్లాండ్ లాగా చేస్తాను ఒక్కో నగరాన్ని న్యూయార్క్ లాగా చేస్తాను న్యూజెర్సీ లాగా చేస్తాను వాషింగ్టన్ లాగా చేస్తాను అలా ఏదో చెప్పాలి కదా చెప్పేయండి వచ్చి బయటికి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించద్దు మీరు అని నేను అనను కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి ఆయన పథకాల్లో ఎక్కడన్నా లోటుపాట్లుంటే ఈ లోటు ఉన్నది మీరు స ప్రవేశపెట్టిన పథకంలో అని చెప్పండి ఆ ఛాలెంజింగ్ ద పచ్చ మీడియా పచ్చ పార్టీ అండ్ జనసేన పార్టీ అండ్ అదర్ పార్టీస్ నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కానీ జగన్మోహన్ రెడ్డి మీద కానీ ఒక్క అవినీతి ఆరోపణ చేయలేదు మీరు శాసనసభలోనూ చేయలేదు బయట చేయలేదు ఎంతసేపు అరాచక ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం అరాచక ప్రభుత్వం రాక్షస ప్రభుత్వం ఏంటి అరాచకం ఏం చేశాడు ఆయన బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారము కేంద్ర ప్రభుత్వ సంస్థ అది దాని రికార్డ్స్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రంలో మానభంగాలు అధికంగా జరిగాయి రాష్ట్రంలో దొమ్మి దోపిడీలు దొమ్మి దోపిడీలు అధికంగా జరిగాయి ఆయన అధికారంలో ఉన్నప్పుడే హత్యలు ఎక్కువ జరిగాయి ఆయన అధికారంలో ఉన్నప్పుడే మత ఘర్షణలు ఎక్కువ జరిగాయి ఆయన అధికారంలో ఉన్నప్పుడే మహిళలపై అత్యాచారాలు ఎక్కువ జరిగాయి ఆయన అధికారంలో ఉన్నప్పుడే మహిళలపై వేధింపులు ఎక్కువ జరిగాయి చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ క్రైమ్ రికార్డ్స్ ప్రకారంగా జరిగినవి ఇవన్నీ అటువంటి పచ్చ పార్టీని ఆ నాయకుడు బాబు గారిని భుజానమోయడం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మీరు మీకు భుజాలు నెప్పులు పుడతాయి పవన్ బాబు మీరంటే నాకు చాలా గౌరవం పవన్ కళ్యాణ్ గారు మీరు రాజకీయం అంటేనే గౌరవం లేదు కానీ మీరంటే నాకు చాలా గౌరవం ప్రశ్నించే గొంతుకు మీది ప్రశ్నించండి ప్రభుత్వంలో ఏ పథకం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినా ఏ పథకంలో తప్పు ఉందో దాని గురించి ప్రశ్నించండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అవినీతి ఎక్కడుందో దాని గురించి ప్రశ్నించండి ఇంటిగా ఉద్యోగం ఇస్తానటువంటి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించరు మీరు ఆయన ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని మహానాడులో మేనిఫెస్టోలో పెట్టారు ఆయన ఇరవై లక్షలు ఉద్యోగాలు ఎట్లా ఇస్తామని ఆయన్ని ప్రశ్నించవు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాలి కదా ప్రశ్నించండి ఆయన్ని కూడా అయ్యా భారీ ఎత్తులో మహానాడు జరిపారు రెండు రోజులు జరిపారు రెండు రాష్ట్రాల పరిధిలో తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో జరిపారు దేశవ్యాప్తంగా జరిపారు ప్రపంచవ్యాప్తంగా జరిపారు మహానాడిని ఎన్టీ రామారావు గారు శత జయంతి ఉత్సవ వేడుకల్ని జరిపారు మీరు ఆయన కలిసి భుజాన్ని వేసుకున్న అమరావతి మీద మేనిఫెస్టోలో కానీ తీర్మానం కానీ ఎందుకు చెయ్యలేదు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అని పవన్ కళ్యాణ్ ఒక్కసారి ప్రశ్నించిన ఆయన ఆయన్ని మీరు కూడా అమరావతిని ముందు వ్యతిరేకించిన తర్వాత దా అమరావతి రాజధాని అమరావతి రాజధాని అని చెప్పి అక్కడ రైతులకు మద్దతు పలికారు అక్కడికి వెళ్ళి నిరారధ్యక్ష శిబిరానికి వెళ్ళారు అన్నీ చేశారు కదా మీరు ప్రశ్నించండి చంద్రబాబు గారిని మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు నువ్వు అని అమరావతి గురించి ఎందుకు పెట్టలేదు అని అలా ప్రశ్నిస్తూ మీ స్థాయిని పెంచుకోండి లోకేష్ స్థాయిని పెంచడము చంద్రబాబు స్థాయిని పెంచడం కాదు మీరు చేయాల్సింది మీ స్థాయిని మీరు పెంచుకోండి మీ ఓటింగ్ శాతాన్ని మీరు పెంచుకోండి మీరు ముఖ్యమంత్రి అయ్యేందుకు ప్రయత్నించండి పవన్ కళ్యాణ్ గారు ఇది ప్రజా కోరిక ప్రజలు కోరుతున్నారు మీ అభిమానులు కోరుకుంటున్నారు రండి కదలే రండి వారాహి తీసుకురండి ప్రజాక్షేత్రంలోకి రండి ప్రజా సమస్యలపై పోరాడండి జై హింద్